మీరందరూ ఇచ్చినటువంటి బూస్టింగ్ తర్వాత ఇంట్రెస్ట్ మొక్కలు పెంచుకోవడానికి ఇంతమంది ముందుకు రావడము, మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అంటే మీరు అడిగినవన్నీ కూడా నేను ముందు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి తప్పకుండా. అంటే చాలా హ్యాపీగా ఉంది, వర్షాలు పడ్డాయి కదా, అందరూ రెడీ అయిపోయారు మొక్కలు వేసుకోవడానికి, వాటికి కావాల్సినటువంటి వెతుక్కోవడం, విత్తనాల దగ్గర నుంచి సాయిల్ మిక్సింగ్ వరకు అన్నీ చేసుకోవడము, ఎన్నెన్ని డౌట్స్. సో ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయడానికి మీ ముందు ఉన్నాను. మీరందరూ కూడా నాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి గార్డెన్, నేను మీ జ్యోతి. ఈరోజు మీ ముందుకు నేను ఒక మంచి ప్రోడక్ట్తోనే వచ్చాను. అంటే ఒక కొంతమంది అడిగినటువంటి ప్రోడక్ట్ ఇది, అంటే డౌట్స్ అన్నమాట, సరిగ్గా రాకపోతే ఎట్లా, జర్మినేషన్ ఇవన్నీ కూడా అడిగారు. సో వాటి క్లియరెన్స్ కోసము, మీరు హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవడానికి వీటిని తీసుకొచ్చానండి. అలాగే బుజ్జి బుజ్జిగా అసలు పింక్ తోటకూర ఎంత ముద్దుగా వచ్చిందో అందరూ అడుగుతున్నారు అది. సో దాన్ని కూడా మీకు నేను వేశాను కదా, వేసిన తర్వాత చాలా చక్కగా వచ్చింది, అది రిజల్ట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే బీరపాద చూపిస్తాను, చక్కగా వచ్చాయి. అలాగే స్టార్ బెండ చూపిస్తాను ఇవాళ, ఎంత ముద్దుగా వచ్చాయో. ఇవన్నీ కూడా మనం చూస్తూ హార్వెస్ట్ చేస్తూ, వద్దంటే గుత్తి వంకాయలు కూడా వచ్చాయండి, చాలా అసలు ఎంత హెల్దీగా ఉన్నాయో అది కూడా మీకు నేను ఇవాళ వీడియోలో మనం చూద్దాము. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రోడక్ట్ గురించి ఏంటంటే, ఇది జస్ట్ 1 కేజీ ప్యాకెట్స్ అన్నమాట. ఇందులో ఏమున్నాయంటే సాయిల్ మిక్సింగ్, అంటే మట్టి మిశ్రమము. అంటే ఎక్కువ మంది అడుగుతున్నారు, సో మనం సీడ్స్ తీసుకున్న తర్వాత సో వాటిని జర్మినేషన్ చేసుకోవటానికి చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసెస్, డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో అందులో ఫిల్ చేసుకుంటే ఇదేంటంటే ఇందులో కరెక్ట్గా అంటే మట్టి మిశ్రమం కరెక్ట్గా కడిపినటువంటి ప్యాకెట్ ఇది, 1 కేజీ ప్యాకెట్. ఇందులో మీకు సాయిల్ మిక్సింగ్లో లైక్ కోకో పీట్, తర్వాత అలాగే మట్టి మిశ్రమం, అలాగే కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్, అలాగే కొద్దిగా నీమ్ పౌడర్ ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయండి. అంటే విత్తనము మనం వేసినప్పుడు చీమలు తినిపోవడం కానీ పురుగులు తినడం కొన్నిటి వల్ల కూడా మనం లాస్ అవుతాం జర్మినేషన్ అనేది. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి తర్వాత మనం కొంచెం ఎండగా ఉందనుకోండి షేడ్లో పెట్టుకోవచ్చు వాటిని, గ్లాసెస్లో వేసామంటే తప్పకుండా. అంటే మొలకెత్తిన తర్వాత మీరు ఎందులో అయినా పెట్టుకోవచ్చు, దాన్ని తీసుకెళ్ళి రిపోర్టింగ్ డైరెక్ట్గా చేస్తే కనుక మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. సో ఇది కొంతమంది అడిగారు వాళ్ళ కోసం, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా విత్తనాల విషయానికి వస్తే మనకు తెలుసు చాలామందికి, అంటే ఫార్మింగ్ చేసే వాళ్ళకి తెలుసండి, విత్తనాలు చాలా రకాలు ఉంటాయి. క్వాలిటీలో మనకు తెలియని విషయం ఏంటంటే చాలా క్వాలిటీలో చాలా రకాలు ఉంటాయి. నాసిరకం విత్తనాలు అనేవి వేసుకున్నప్పుడు మనము కొన్ని ఏంటంటే పెరుగుతాయి, పెరిగిన తర్వాత మీకు ఎలాంటి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ కాయలు రావు. ఒకవేళ వచ్చినా ఒకటి రెండే వస్తాయి. మనం అంత కష్టపడి పెంచుకొని 40 డేస్ తర్వాత మనకు ఫ్రూటింగ్ అనేది రాకపోతే అంటే చాలా నిరాశగా అనిపిస్తుంది గార్డెనర్స్కి. సో అందుకని మనం ఎప్పుడు మంచి విత్తనమే ఎన్నుకోవాలి. సో మంచి విత్తనాలు వేసిన తర్వాత దానికి సంబంధించినవి, అలాగే ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి. ఫెర్టిలైజర్స్లో అవి కూడా ఇంపార్టెంట్గా ఏంటంటే మనము ఎన్పీకే ఫెర్టిలైజరు స్టార్టింగ్లో అవసరం లేదు, మీరు బనానా ఫెర్టిలైజర్తో మొక్కను పెంచుకోవచ్చండి. ఎప్పుడైతే కాయలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు తప్పకుండా ఎన్పీకే ఫెర్టిలైజర్ మొక్క బలం కోసం ఇవ్వాలి. అంటే కిచెన్ కంపోస్ట్తో పాటు ఇలాంటివి కొద్దిగా వారానికి ఒక్కసారైనా మనం ఇస్తూ ఉంటే అసలు పచ్చగా ఉంటుంది గార్డెన్, మీకు చూస్తే చాలా ఎంత బాగుందో అనిపిస్తుంది అనమాట. సో లైక్ మన ఫార్మర్స్ ఎలా యూజ్ చేస్తారండి యూరియా, తర్వాత ఈ రూపంలో వాళ్ళు మొక్కలకి స్ప్రే చేస్తారు అక్కడ. సో అలా మనము ఇక్కడ ఏంటంటే మొక్కలకి ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నాం కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అవి కూడా మస్టర్డ్ కేక్ కానీ సో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, మీరు అక్కడ తీసుకోవచ్చు. అది జస్ట్ ఈరోజు వీడియో. అలాగే మనం నల్ల వంకాయలు చక్కగా వచ్చాయి, ఎంత బాగున్నాయో. సో అవి హార్వెస్ట్ చేద్దాము, అలాగే పింక్ తోటకూర చూద్దాం, అలాగే బీరపాదకు బీరకాయలు స్టార్ట్ అయ్యాయి, అసలు పొడుగు బీరకాయలు అనమాట, ఎంత చక్కగా ఉన్నాయో. మీకోసం మరిన్ని వెరైటీ ఆఫ్ సీడ్స్ కూడా నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను, వస్తే తప్పకుండా లిస్ట్ పెడుతూనే ఉంటాను. మీరు ఫాలో అప్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి. మీరు తప్పు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతేనే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో స్టాక్ను బట్టి మీకు పంపించడం జరుగుతుంది అనమాట అది. అండ్ ఈ మట్టి మిశ్రమం కావాల్సిన వాళ్ళు, దీని ఏంటంటే 1 కేజీ ఇస్ ఎనఫ్. 1 కేజీ తీసుకుంటే మీకు ఇది మీకు సీడ్లింగ్స్ రావడానికి, అంటే జర్మినేషన్ రావడానికి ఇది సరిపోతుంది. దీన్ని అన్నీ కూడా ప్లాస్టిక్ గ్లాసెస్లో ఫిల్ చేసుకొని మీరు విత్తనం వేసుకోవడమే, చక్కగా మొలకెత్తుతాయి అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనమాట. అండ్ ఇది ఈరోజు వీడియో. చలో వెళ్దాం మరి, ఇప్పుడు నల్ల వంకాయలు హార్వెస్ట్ చేద్దాం, ఎలా పెరిగాయో చూద్దాం, అన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. వర్షాలు వచ్చేసాయి, హ్యాపీగా ఉంది అసలు గార్డెనింగ్ చేసే వాళ్ళకి. చక్కగా మొక్కలన్నీ కూడా పచ్చగా కలకలాడుతూ ఉంటాయి. మీకు కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి, అలాగే పాదులతో స్టార్ట్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఈ సీజన్లో మీరు
నీకు కాయలైనా హార్వెస్ట్ అంటే ఏది ఏది వేసుకోవాలి, వెజిటబుల్స్ అని కూడా అడుగుతున్నారు. ఏవైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం, ఏవైనా పెరుగుతాయి ఇప్పుడు, మీకు ఇలాంటి డౌట్ లేదు. కాకపోతే మీరు వారానికి ఒకసారి నీమ్ పౌడర్ స్ప్రే చేసుకోవడం, అలాగే ఫెర్టిలైజర్స్ స్ప్రే చేసుకోవడం, ఇంతకు మించి ఏమీ లేదు. సో రెడీగా ఉండండి, సీడ్స్ తీసుకొని వేసేసుకోండి, వెళ్దామా మరి. చలో ఇప్పుడైతే మనం వంగమంక దగ్గరికి వెళ్తున్నాము. కొన్ని చూపిస్తాను మీకు, ఈ బెండ విత్తనాలు చూడండి, అంటే బాగా వచ్చాయి కానీ అసలు బాగా పెరిగాయి, కానీ కాయలు అయితే తక్కువగా వస్తున్నాయి. కొన్ని ఇలాంటి వాటిలో కూడా మనం ఫెయిల్ అవుతుంటాం, ఎక్కువ బ్రాంచెస్ రావాలి. అలాగే మనకు అంటే కాయలు ఎక్కువగా వస్తేనే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొన్ని టమాటా ముక్కలు కూడా వేశాను, కానీ ఈ టమాటాలు ఏంటి పెరిగాయి కానీ కాయలే రావట్లేదు. అంటే ఇవి వేరే చెట్టు తీసుకొచ్చానండి సీడ్ నేను. ఇలాంటి వాటి వల్ల మనం ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటాము. సో అందుకని మనం కొంచెం తెలుసుకొని గార్డెనింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో, ఇవి గుత్తులు గుత్తులుగా వచ్చాయి. అంటే బంచెస్ ఎక్కువగా రావాలండి, బ్రాంచెస్ రావాలి, బంచెస్ రావాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం గార్డెనింగ్లో. అంటే మీరు అలాంటి సీడ్ వేసినప్పుడే మొక్కలు కలా వస్తాయి. అలాగే ఫెర్టిలైజర్స్ కూడా మనము అలాగే ఇవ్వాలి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి. అండ్ మస్టర్డ్ కేక్ కానీ, తర్వాత సన్ఫ్లవర్ కేక్ కానీ చాలా బాగా వస్తాయండి కాయలు. మీకు ఇవాళ ఇంకొక వండర్ఫుల్ కూడా చూపిస్తాను మీకు, ఒక పండు గురించి, అసలు ఎంత బాగా వచ్చిందో అది కూడా మీకు షేర్ చేస్తాను. అది ఎంత బాగా వచ్చాయో, అంటే ఇలా వస్తేనే మీకు ఎక్కువ తీసుకోగలుగుతారనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి, చాలానే ఉన్నాయి. అంటే ఒక కూలర్ టబ్లో మీరు ఎన్ని మొక్కలు వేసుకుంటే మీకు హాఫ్ కేజీ కంటే ఎక్కువ వస్తాయండి. ఒక 3-4 డేస్కి ఒకసారి మీరు హార్వెస్ట్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ అంతా ఉన్నాయి, ఇంత చక్కటి సైజులో హెల్దీగా, ఒక్క పురుగు కూడా ఉండవండి వీటికి. మీరు చక్కగా పెంచుకోవచ్చు, ఎంత లేతగా ఉంటాయో అసలు, అంత బాగుంటాయి. ఇక్కడ అంతా ఉన్నాయి చూడండి. ఇంకా ఇవన్నీ కూడా ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్ వస్తేనే కాయలు అనేవి బాగా పెరుగుతాయి, చాలా తుంచుతే వచ్చేస్తున్నాయి. ఇంకెక్కడైనా మిస్ అయ్యానా? ఇక్కడ ఒకటి ఉంది, అసలు నిగనిగలాడుతూ ఉన్నాయి వంకాయలు, అన్ని రకాల వంకాయలు. వంకాయలు చాలా రారాజు కదండి వెజిటబుల్స్లో, చక్కగా అందరికీ ఇష్టం ఉంటుంది, మీరు పెంచుకోవచ్చు. ఈ 4 మొక్కలను చిన్న కాయలు వస్తే ఇంకో 4 మొక్కలు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సరిపోతాయి. అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా ఉంది. ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో, కాయల స్టేజ్లోనే మీరు ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఎన్పికే ఫెర్టిలైజర్ అనేది. సో అప్పుడు అనేవి చాలా బాగా వస్తాయి. ఇవి వచ్చేసి తెలుసు కదండి తాయి బేసులు, ఇవి ఒరిజినల్ సీడ్స్ మీకు పంపించాను. చాలా కాస్ట్లీ అండి ఇవి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తాయి బేసుల్లో. అసలు ఎందుకు తేనెటీగలు వస్తున్నాయో చూసారా మీరు, అంటే ఫ్లవర్స్ కోసం అని వస్తూ ఉన్నాయి చూడండి. ఇవి ఎంత చక్కగా, అంటే చాలా హెల్దీ, అంటే హెల్దీ, ఇది 2 టీలో వేసుకున్న తర్వాత చాలా హెల్దీగా అనిపిస్తుంది, చాలా యాక్టివ్గా కూడా అనిపిస్తుంది అండి ఇవి. మనం ఇప్పుడు కాకర, తెల్ల కాకర అడిగారు కదా, చాలా ఉంది ఇక్కడ ఉంది చూడండి. ఇదిగోండి ఈ విత్తనాలు ఉన్నాయండి మన దగ్గర, ఇవి చాలా కొంచెం చేదు తక్కువగా ఉంటాయి, ఎక్కువ ఊర్లలో వేస్తారు ఇవి. కావలసిన వాళ్ళు మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. చూసారా ఇంకా అంటే పెరుగుతూ ఉంది మొక్క, ఇంకా వస్తున్నాయి కాయలు కూడా వస్తున్నాయి చూడండి, చక్కగా వస్తున్నాయి. ఒకటైతే వచ్చింది. అలాగే మీకు ఇప్పుడు బెండ మొక్కలు ఒకసారి చూపిస్తాను. ఈ బెండ మొక్కలు భారీగా పెరిగాయి కానీ అని నేను అనుకున్నంత క్రాప్ రాలేదు. ఇలాంటి సీడ్సే నేను చెప్తున్నాను, అంటే మొక్కలు బాగా పెరిగినా క్రాప్ ఎక్కువగా రావాలండి. అండ్ కాయలు కూడా చూడండి, కొన్ని ఏమో సీడ్స్ వదిలేసానండి, వస్తున్నాయి, అంటే తీసుకోవడం వండేసుకోవడమే, దాని గురించి ఎక్కువ వెయిట్ చేసేదేం లేదు. బెండకాయలు అయితే మనం ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఫ్రెష్గా ఉన్నప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చూడండి ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఇంకొక నల్ల వంకాయ మొక్కలు ఉన్నాయండి, వెళ్దాం పదండి, ఇక్కడే ఉన్నాయి చూడండి, ఎంత బాగా పెరిగాయి. ఇవి కూడా కూలర్ టబ్లోనే ఒక 7-8 మొక్కలు వేసాను, కానీ చూడండి ఒక్కసారి సైజు ఎంత ముద్దుగా వచ్చిందో, ఎంత ఫ్రెష్గా. ఇంతకంటే ఏం కావాలండి గార్డెనర్స్కి మనకు. ఇక్కడంతా ఉన్నాయి చూడండి, అంటే మనం వచ్చింది వచ్చినట్టు తీసుకుంటూ ఉంటే కనుక ఇవన్నీ కూడా ఇలా పెరుగుతాయి, బ్రాంచెస్ ఎక్కువ గుత్తులుగా రావాలి కాయలు. చూస్తారా ఇగో చూడండి, చక్కగా అన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు అండి, చిక్కుళ్ళు కానీ మీరు ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటబుల్స్. మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదబ్బా,
మీకు మీ జ్యోతి ఉందండి విత్తనాలు ఇవ్వడానికి. మీరు చక్కగా ఫార్మింగ్ చేసుకోవడమే మంచి విత్తనాలు ఇలాంటివి మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ పెట్టడమే. చూడండి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో, అసలు ఎన్ని కాయలు వచ్చాయో, ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు ఈ మొక్కకి చూసారా చక్కగా వచ్చాయి. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా ఇక్కడ ఉంది చూడండి ఇంకోటి సరిపోట్ల. అసలు నేను రెండు కూలర్ టబ్లో వేస్తేనే ఇప్పుడు ఆ హాఫ్ కేజీ కంటే ఎక్కువ వచ్చాయి. ఇంకా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి అసలు ఎంత సైజు పెరిగాయంటే, చూసుకోకపోతే పెరిగిపోతాయి కాయలు. ఇంత పెద్ద వచ్చింది కదా. అరే ఇంకొకటి ఉంది ఇక్కడ చూసారా. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. దీనికి ఒక మూడు నాలుగు ముక్కలు పెట్టుకుంటే ఇక్కడ హాఫ్ కేజీ వచ్చి పావు కిలో దాకా వచ్చాయి, అక్కడ పావు కిలో దాకా, అంటే మొత్తం 500 గ్రామ్స్ వచ్చాయి. మనకి సరిపోతాయి కదబ్బా, ఇంతకంటే ఏం కావాలి మీకు. ఇలా పెంచుకుంటే చాలు మీరు మొక్కల్ని. ఈ వంగ మొక్కల పక్కనే అసలు చిక్కుళ్ళు పెట్టాను కదా, చెట్టు చిక్కుడు ఎంత బాగా అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ బాగా వచ్చింది, అలాగే స్టార్ట్ అయ్యాయి. ఈ పిచ్చి మొక్కలు కూడా మధ్యలో వస్తూ ఉంటాయండి, చూసుకోవాలి. ఈ పిచ్చి మొక్కలు ఏంటంటే ఉన్నదంతా తినేస్తాయి మొక్కలకి లేకుండా. ఇలాంటి పడేసేయాలి పిచ్చి మొక్కలు. చూడండి ఇవి చెట్టు చిక్కుళ్ళు ఇంత చక్కగా వచ్చాయి కదా. మొక్కలకి ఎంత పూత అంటే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తేనే అండి హార్వెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది. ఫ్లవరింగ్ కోసం మనం బనానా ఫెర్టిలైజర్, ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. ఇస్తుంటే మొక్క బలంగా ఉండి చక్కగా పెరుగుతాయి, చిక్కుళ్ళు అయినా సరే ఏవైనా. అసలు ఎంత హ్యాపీగా ఉంది, ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మొక్కలు. మిర్చిల్లో చాలా రకాలు ఉంటాయండి. మిర్చిలో అంటే ఎండు మిర్చిలు వేసుకునేవి వేరు, అలాగే మనం కర్రీలో వేసుకునేవి అంటే రెగ్యులర్ యూస్ చేసుకునేవి పొడుగు మిర్చిలు, గ్రీన్ మిర్చిలు ఎంత బాగా వచ్చాయి చూడండి మొక్కలకి. అసలు ఎంత బాగా అంటే చాలా ఫ్లవరింగ్. మొక్క మిర్చి ఎప్పుడు ఆకుముడత తెగులు రాకుంటే మీకు ఇలా చక్కగా ఉంటుంది అన్నమాట. మంచి సీడ్స్ వేసుకోవాలి అందుకే. చూడండి ఎంత పొడవుగా వచ్చాయో మిర్చిలు, చూసారా. ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి, మొక్క నిండుగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ మొక్కకి అంటే ఇంత హెల్తీగా ఉన్న మొక్కకి ఇవేంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకునేటువంటి కూరలో వేసుకునే మిర్చిలు అండి, పొడవు మిర్చీలు. ఇలాంటివి వేసుకుంటే చక్కగా ఉంటాయి మీకు వంట చేసుకోవడానికి, రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి. ఇవి కొంచెం కారం కూడా అంత నార్మల్గా ఉంటాయి అన్నమాట. మిర్చీలు ఎప్పుడు కిందికి ఉంటాయి మొక్కకి, చూసి తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళే ముందుకు రావాలండి చక్కగా. మనము ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడానికి మన ఫుడ్ మనము పెంచుకొని తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. చూసారా పొడుగు మిర్చిలు ఎలా వచ్చాయో, చాలు కదా ఇందులో. ఇట్లా మనం రెండు రోజులకు ఒకసారి రోజు మార్చి రోజు ఇలా తీసుకోవచ్చు. ఇంకా చాలా ఫ్లవరింగ్ ఉంది మొక్కకి, ఇంకా చాలా అంటే చాలా ఉంది మొక్కకి. కాయలు కూడా అన్ని పిందెలు అన్నీ స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ కూడా చక్కగా వస్తాయి. బీరపాదు అండి వేసాను కదా, కాయలు స్టార్ట్ అయ్యాయి. పొడుగు బీర అసలు ఎంత లేతగా ఎంత ముద్దుగా చక్కగా వస్తున్నాయి చూడండి. అంటే ఎక్కువ మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ మీకు ఎక్కువ రావాలి ఫ్లవరింగ్. మీరు బీర తీగ వేసుకున్నారంటే నేను వేసే విత్తనాలు మీరు అన్నీ వేసుకోవాలి. ఒకటి రెండు వేసుకుంటే మీకు ఫ్లవరింగ్ రాదు, జర్మినే మీకు మళ్ళీ పాలినేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మినిమం ఒక 6 విత్తనాలు అయితే మనం వేయాలి. పొట్లకాయ అయినా సరే, బీర ఏవైనా సరే, అట్లీస్ట్ పొట్లకాయ మీరు ఒక 3-4 వేసుకున్నా కూడా ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు 6 విత్తనాలు వేసుకోవాలండి, చక్కగా వస్తాయి. పొడుగు బీర ఇవి ఎంత లేతగా ఉన్నాయి, ఇలా కట్ చేసేసుకొని ఇలా వంట చేసేసుకోవడమే. ఒక ఈ 3 పెరిగాయి అనుకోండి 1 కేజీ అవుతాయి, చక్కగా ఉంటాయి కదా. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా పెరుగుతూ ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి. ఇవన్నీ కూడా పొట్ల వేసాను చక్కగా పైకి పారిపోయాయి, అన్ని పారుతూ వెళ్తున్నాయి, అల్లుకుంటూ ఉన్నాయి అన్ని మొక్కలన్నీ కూడా. టమాటా మొక్కలు అండి ఇవి, నేను చూసారుగా థర్మకోల్ బాక్స్లో వేసాను. ఫ్లవరింగ్ బాగా వచ్చింది, ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు. చలో మనం పొడుగు వంకాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము. ఎన్నొచ్చాయి చూడండి అసలు. ఇవి కూడా ఒక కూలర్ టబ్లో వేసాను అనమాట, చాలా బాగా వచ్చాయి చూడండి. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ వేసుకోవాలి చూసారా. ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే వీటిని తీసుకొని కట్ చేసుకోవాలండి, చాలా బాగుంటాయి. జస్ట్ మీరు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఏదైనా కారం పొడి చల్లుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇలా తినేస్తారు. అన్ని రకాల మొక్కలు పెట్టాలి గార్డెన్లో, మనకు అదే అడ్వాంటేజ్.
నార్మల్గా నేను వేసినటువంటి ఒక 15 రోజుల కిందట అయితే బీర విత్తనాలు వేసానండి, చాలా బాగా వచ్చాయి అవి. అసలు ఎంత హ్యాపీగా ఉందో, ఎంత బాగా పెరిగాయంటే ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి. అసలు ఇందులో ఇంకా తీగలు అల్లుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవి. వీటిని మనం ఇలా ఏమైనా సపోర్ట్స్ ఇస్తే కనుక మీరు పందిరి వేసేసుకోవాలి. వీటికి పందిరి వేస్తే చక్కగా అల్లుకుపోతాయి. ఒకటి పింక్ తోటకూర విత్తనం పడ్డది, ఎంత బాగా వచ్చిందో చూడండి. పింక్ తోటకూర అయితే ఎంత బ్యూటిఫుల్గా ముద్దుగా వచ్చింది. ఇదిగో చూడండి, అలాగే ఇదిగోండి, ఇది పింక్ తోటకూర ఎంత బాగా వచ్చింది కదా. మంచి విత్తనాలండి. నేను ఏదైనా మీకు మంచివే షేర్ చేస్తున్నాను, ఎందుకంటే నిరుత్సాహపడకూడదు. గార్డెనింగ్ స్టార్ట్ చేశాక చక్కగా రావాలి. ఇలా పెరిగితే చాలు, మీరు ఇలాంటి కూల టబ్లో వేసుకున్నా కూడా చక్కగా పెరుగుతుంది ఆకుకూరలు అనేవి. ఏదైనా గ్రో బ్యాగ్లో కూడా వేసుకుని హ్యాపీగా పెంచుకోవచ్చు వీటికి. ఆకుకూరలకి మీరు ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బనానా ఫెర్టిలైజర్స్తో హ్యాపీగా పెంచుకోవచ్చు అండి, ఇంత ప్రాబ్లమే లేదు మీకు. కంపోస్ట్కు యూస్ చేసినటువంటి కూల టబ్ అండి. ఇందులో నుంచి అసలు మాకు అద్భుతం అనమాట, మిరాకిల్ జరిగింది. ఇవాళ ఒక మొక్క వచ్చింది, అసలు ఎంత సడన్గా చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది వచ్చేసి కిరణ్ వాటర్ మిలాన్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా, అసలు నేచర్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ అండి. అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నాకు ఇది చూసిన తర్వాత, చాలా బాగుంది కదా. దీనికైతే ఎలాంటి విత్తనం వేయలేదండి. ఇది నేను మొక్కను చూసి గుర్తుపట్టాను అనమాట, ఇది వాటర్ మిలాన్ అనేసి. చూద్దాము వస్తాయేమో కాయలంటే. ఇలా ఫ్లవరింగ్ అయితే ఇలా వచ్చింది చిన్నగా. అసలు దేవుడు ఎంత అద్భుతం ఇచ్చాడంటే, చిన్న మొక్కకి అంటే నార్మల్గా దానికి బరువైన కాయలనిచ్చాడు, పెద్ద మొక్కలకి చిన్న కాయలనిచ్చాడు. అంటే మన నేచర్ అనేది అంత డిఫరెంట్గా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చూద్దాం, ఇది పెద్దగా అయ్యాక ఖచ్చితంగా హార్వెస్ట్ చేసి మీకు అందరికీ కూడా చూపిస్తాను నేను. చూసారు కదండి హార్వెస్ట్ని ఎంత బాగా వచ్చాయో. ఇంకా చాలా పిందెల మీద ఉన్నాయి. కమింగ్ డేస్లో చాలా పెద్ద పెద్ద హార్వెస్ట్ ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు ఏవైనా సరే, చిన్న చిన్న సంతోషాలు ఇవి ఎవ్వరు మనకి ఇవ్వాల్సినవి కాదు. మనం క్రియేట్ చేసుకోవడం, మన కోసం కూడా కొంత టైం స్పెండ్ చేసుకోవాలి. మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం జాబు ఇవే కాదండి, వీటితోటి కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాము. అంటే మనకు పర్సనల్గా అంటే మనము కొన్నిట్లో ఈ సంతోషాలని పొందితే కనుక వీటిని ఎవ్వరు కూడా దూరం చేయలేరు. అలాగే ఎప్పుడు హెల్దీగా ఆరోగ్యంగా సంతోషంగానే ఉంటాము. అలాగే సీడ్స్ కావాల్సిన వాళ్ళు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి. మంచి విత్తనాలు, క్వాలిటీ సీడ్స్ ఎప్పుడు కూడా వాల్యుబుల్ అండి. అవి సీడ్స్ కూడా వేస్ట్ చేయకూడదు. మీరు మళ్ళీ వాటి నుంచి కలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ గ్రో చేసుకోవటానికి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నేను మీ జ్యోతి. అందరూ కూడా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నోభవన్.